వెల్కమ్ టు మనాచఫ్. ఈరోజు మనం ధనియా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి కావలసిన పదార్థాలు, ఉడికించి పెట్టుకున్న రైస్ అండి. ఈ రైస్ని కొంచెం పొడి పొడిగా ఇలా ఉడికించి పెట్టుకోండి. ఇది 2 కప్పులు ఎండుమిరపకాయలు, 1-4-5 జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, నెయ్యి 1-2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 1 చిన్న కట్ట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఫస్ట్ ఈ ధనియాలని వేయించుకుందాం. మరీ మాడనివ్వకండి, మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో జీలకర్ర కూడా వేసేసుకుందాం. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, జీలకర్ర కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ జీలకర్రని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ శనగపప్పు కూడా వేయించుకోవాలి, దోరగా వేయించుకోండి. ఇలా ఈ శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మినపప్పు కూడా వేసి 2 మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించేసుకోండి. ఈ ఎండుమిర్చి మీ ఇష్టం అండి, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం రెండు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కలర్ మారాయి చూడండి. మనకి ఇవి వేగితే మంచి స్మెల్ వస్తుందండి. ఈ మినపప్పు వేగితే అలా వేగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొడులు మొత్తం, అంటే ధనియాలు జీలకర్ర ఇవి వేయించుకున్నాం కదా, ఇవి మొత్తం చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం బరగబరగ్గా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే మనకి అన్నంలో కలిసినప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం బరగబరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద బాండెలు పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని వేసేసుకోండి. ఈ నేతిలో వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. జస్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ నేతిలో కొంచెం కలిసిపోయి 1 మినిట్ ఊరికే అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఈ రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ వేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెల్లగా బాగా మొత్తం కలిసిపోయేటట్టు కలిపెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసి కలిపెట్టుకోండి.
మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, అది మీ ఆప్షనల్ అండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టండి. చెప్పాను కదా కొంచెం నిమ్మరసం కావాలంటే కలుపుకోవచ్చండి. దీంట్లో లాస్ట్గా ఒక్క టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే, అంతే, చాలా సింపుల్ అండి. చూసారు కదా ధనియా రైస్ చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఇది లంచ్ బాక్స్కి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మనకి ఫీవర్ వస్తుంది చూడండి, ఫీవర్ వచ్చినప్పుడు ఈ రైస్ చేసుకొని తిన్నారంటే మనకి నోరు టేస్ట్ అనేది, అంటే ఫీవర్ వచ్చినప్పుడు నోరు టేస్ట్ పోతుంది మనకి, అలాంటప్పుడు ఈ రైస్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మారుతుంది, అంటే నోరు టేస్ట్ తెలుస్తుంది మనకి, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఈ రైస్. లంచ్ బాక్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వంట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచప్కి సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.